ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినం మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదవగలిగితే అక్కడ రాయబడిన చక్కని మాటలు మనం గమనిస్తాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడాలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే యెహోవాను ప్రేమించి అని రాయబడి ఉంది. ఆయనను ప్రేమించిన వారు ఆయన ఆజ్ఞలకును ఆయన కట్టడాలకును ఆయన విధులకు లోబడాలి. లోబడితే కలిగే దీవెనలు అనేకమైనవి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నా దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు ఆయనను ప్రేమించిన వాడివైతే ప్రేమించిన వ్యక్తివైతే నిశ్చయముగా ఆయన ఆజ్ఞకును ఆయన విధులకును ఆయన కట్టడములకు నీవు లోబడగలిగితే, అదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలోని 13వ వాక్యములోను 14వ వాక్యంలో రాయబడిన చక్కని ఆశీర్వాదాలు మనకి ఇక్కడ కనబడతాయి. ఆ 13వ వాక్యంలో మనం గమనిస్తే, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. చక్కని ఆశీర్వాదాలు ఏంటంటే, మొదట ఆయన నీకు సమృద్ధి ధాన్యాన్ని కలగ చేస్తాడు. రెండవది ద్రాక్షారసము అనగా మాధుర్యాన్ని నీ కలగ చేస్తాడు. మూడవది అక్కడ రాయబడిన మాట నూనె. నూనె అనగా ఘనతకు సాదృశ్యం. నిశ్చయముగా నూనె అనే తైలముతో దేవుడిని అభిషేకిస్తే ఘనతను దేవుడిని కలగ చేస్తాడు. తర్వాత రాయబడిన మాట నీవు తృప్తి పొందునట్లుగా ఆహారముతో దేవుడు నిన్ను పోషించునుగాక. ఈ విధములైన ఆశీర్వాదాలు నువ్వు సంపాదించుకోవాలంటే నిశ్చయముగా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలను విధులను నీవు అనుసరించగలిగితే ఈ దినం అట్టి దీవెనల యావత్తును నీ మీద నీ కుటుంబం మీద ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.